खम्मम जिला रघुनाथपालेम मंडलम कामंचिकलु ग्रामंलो अमरजीव काम्रेड चेरुकूरी राघवय्य स्तूपं आविष्करिंचारु। अनंतरं तन कुटुंब सभ्युलु पार्टी नायकुलु ग्रामस्थुलु राघवय्य गोपतनान्नि विवरिंचारु। మండల కమిటీ సభ్యులు కూడా ఆప్రాక్టీ సంపాదించేటువంటి నాయకులుగా మనం ఉన్నవాళ్ళు ఏమైనా రాష్ట్రంలో మనం లేవు అని చెప్పుకోవాల్సిన అవసరం. వాస్తవానికి సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు అంటే ఒక ఊరు పద్ర ఒక 100 మంది మనం వెచ్చించేటువంటి పద్ధతులు ఆప్రాక్టీ సంపాదించేటువంటి నమ్ముకున్న పార్టీకి అండగా ఉంటూ తన గ్రామంలో ఉన్న ప్రతి కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా తాను ముందుండి ఆ కష్టంకి ముందు నిలబడేవాడు అని పార్టీ సభ్యులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు నున్నా నాగేశ్వరరావు, బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి సమ్మేళనలో పార్టీ విస్తరణకి ఉద్యమం ఈ పద్ధతిలో ఉపయోగపడింది. వీటన్నిటి మూలంగా పార్టీ విస్తరించింది అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటుగా ఇట్లా అనేక కార్యక్రమాలు ఇందాక నేను చెప్పినట్టుగా 162 కార్యక్రమాలు ఈ మండలంలో ఉద్యమాలు నిర్వహించాం. గణేశ్వరంలో నుంచి గణేశ్వరం చింతగుర్తి నుంచి లచ్చిరామతండ దొనబండ దాకా మొత్తం 6-7 గ్రామాల్లో ఫారెస్ట్ భూమి సమస్య ఉంది. ఆ రైతాంగంలోకి ఎట్లా పోవాలి అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి మన ముందుకు వచ్చిన సమస్య ఫారెస్ట్ అట్లాగే అసైన్మెంట్ రెవెన్యూ భూమి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ సమస్య మన ముందుకు వచ్చింది. రెవెన్యూ వాడేమో ఇది మా భూమి అసైన్మెంట్ భూమి అని చెప్పేసి రైతులకు పట్టాయిస్తాడు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇది గవర్నమెంట్ భూమి కాదు, రెవెన్యూ భూమి కాదు, ఇది అటవీ భూమి, ఫారెస్ట్ భూమి కాబట్టి మేము హద్దు పిల్లర్లు పెట్టుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ఒకవైపు ఒత్తిడి, వీళ్ళు ఒకవైపు ఒత్తిడిలో రైతులు పెద్ద ఎత్తున నలిగిపోతున్నారు. ఒక్క గణేశ్వరం గ్రామంలోనే 550 ఎకరాల్లో ఈ సమస్య ఉంది. అట్లాగే లచ్చిరామతండ దొనబండలో పాస్ పుస్తకాలు ఇచ్చారు, రైతు బంధు ఎత్తుకున్నారు, 1-2 సార్లు బ్యాంకు రుణాలు ఎత్తుకున్నారు. అయినప్పటికీ ఫారెస్టర్లు వచ్చి భూమి మాది అని చెప్పేసి పాస్బుక్లు రద్దు చేసేటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ మొత్తం కార్యక్రమంలో మన పార్టీ ఇన్వాల్వ్మెంట్ తోటి పెద్ద ఎత్తున గణేశ్వరంలో ఆందోళన జరిగింది. రైతాంగం అంతా కదిలి వచ్చారు, సర్వేని ఆప్ చేశారు. అడగటానికి పోతున్నటువంటి మా మీద ఫారెస్ట్ అధికారులు పీడీ యాక్ట్లు పెడతాం, మీ మీద కేసులు పెడతాం, లోపలేస్తామని బెదిరిస్తే మన ఒక్క మాట అనేయకుండా ఫారెస్టర్ వాళ్ళకి అడ్డం తిరిగారు రైతులు. ఆ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. సంవత్సరంన్నర కాలం అవుతుంది గణేశ్వరంలో మనం చేసిన ఉద్యమ ఫలితంగా ఫారెస్ట్ అధికారి అనేవాడు ఆ గ్రామం వైపు పోయి చూడలేదు. ఇది మనం సాధించినటువంటి ఉద్యమం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ సమస్య మీద దొనబండ రైతులతోటి పెద్ద ఎత్తున